नमस्ते फ्रेंड्स, नेन माधवी, वेलकम टू मधु गार्डनिंग। ఈ రోజు గార్డెన్ లో నేను మొక్కలన్నింటికి పశువుల ఎరువు అన్నది ఇస్తానండి। నాకు ఈసారి పశువుల ఎరువు దొరికిందని చెప్పాను కదా, సో ఇది బాగా మాగి ఇలా మొత్తం పొడిగా ఉందండి। సో ఇది మనకి ఇండికేషన్ అన్నమాట, ఏంటంటే ఇది బాగా మాగింది అని। ఇప్పుడు మనం మొక్కలకు ఎలా ఇవ్వాలి అంటే, మనం ఎప్పుడు 15 రోజుల నుండి 20 రోజుల వరకు మొక్క मन की मट्टी अंत गट्टी पैन लेयर अड़गुन बाने उंटुंदी पैन लेयर को गट्टी अवुतुंदी। अप्पुडु एमन्ना इलागा टूल मन गार्डनिंग टूल एमन्ना तीसुकोनी लाइट गा मन कुंडीलो उन्न मट्टीनी कोट्टिगा लूज चेसुकोवालंडी। अला लूज चेसुकोवडं वल्ल एमवुतुंदंटे एयर अन्नदी बागा फ्लो अवुतुंदी रूट्स की। अप्पुडु रूट सिस्टम कूडा चाला बागुंडी मनकु मोक्क चाला बागा पेरुगुतुंदी। प्रति ओक्क అంటే మన కంటైనర్ బట్టి అండి। ఇప్పుడు ఈ కంటైనర్ కి నేను ఒక కుప్పడి ఇలా పశువుల ఎరువు ఇస్తున్నాను। ఇచ్చిన తర్వాత మళ్ళీ మట్టి ఇలా కదిపేసుకుని మనం వాటర్ ఇచ్చేస్తే మొక్కకు కావాల్సిన పోషక విలువలన్నీ మొక్క తీసుకుంటుందండి। ఈ అంజీర్ మొక్క చాలా మెంబర్స్ నన్ను డౌట్ అడిగారు, ఏంటంటే అంజీర్ కాయ అలాగే ఉంది, సైజ్ పెరగట్లేదు చాలా రోజుల నుండి అని। నాకు కూడా ఒక 1 మంత్ నుంచి ఈ మూడు కాయలు ఉన్నాయండి। ఈ మూడు కూడా అసలు ఒక లాస్ట్ 1 మంత్ నుంచి అయితే కాయ సైజ్ పెరగలేదు అలాగే ఉంది। ఇప్పుడు చూస్తున్నారు కదా, కాయ సైజ్ చాలా బాగా పెరుగుతోంది। ఇంకా అలాగే ఇది ఇంకా రేపు నేను హార్వెస్ట్ కూడా చేసుకోవచ్చు। ఓకే, ఇది ఆల్్రెడీ హార్వెస్ట్ కి రెడీగా ఉంది, మీకు నేను చూపిస్తాను చూడండి। చూశారు కదా ఎంత పెద్ద సైజ్ వచ్చిందో, ఇంకా అలాగే కాయ ఎంత బాగా పండిందో। ఇంకా ఇది కూడా నాకు ఇంకొక 2-3 డేస్ కి బాగా పండిపోతుందండి। అలాగా మనము మొక్క పెరగట్లేదు, కాయలు సైజ్ చిన్నగానే ఉంటున్నాయి, ఇంకా వీటికి గ్రోత్ రావట్లేదు అని అసలు మనం దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దండి। కొద్దిగా వెదర్ చేంజ్ అవ్వడం వల్ల కొద్దిగా వాటికి టైం పడుతుంది తప్పించి, అవి తప్పకుండా వడేజ్ ఇంకా బాగా పెరుగుతాయి। ఇప్పుడు నేను దీనికి కూడా ఇగ నాకు చూశారు కదా, ఇవన్నీ అంజీర్ మొక్కకి ఫ్రూటింగ్ రావడం స్టార్ట్ అయ్యింది, కొత్తగా చిగుర్లు వచ్చి। నేను ఈ మట్టిని కొద్దిగా లూజ్ చేసుకొని దీనికి పశువుల ఎరువు ఇస్తానండి। ఈ మునక్కడ కటింగ్ త్రూ పెట్టానని లాస్ట్ ఒక వీడియోలో చూపించానండి, పూత చూశారు కదా ఎంత బాగా వస్తుందో। మళ్ళీ ఈ కాడ కూడా పూత వస్తుంది నాకు। ఇలాగా మనకి ఫ్లవరింగ్ రావడం స్టార్ట్ అయినప్పుడు మనకి మొక్కకి ఫర్టిలైజర్స్ అంటూ ఇస్తూ ఉండాలండి। ఇలా అన్ని కుండీల్లో పశువుల ఎరువు వేసుకొని వాటర్ అయితే ఇచ్చానండి। మనము ఎప్పుడు మిస్ అవ్వకుండా ఇలాగ ఫ్రూటింగ్ టైంలో మనకి చిన్న పిందలు వచ్చినాయి అని అనుకున్నప్పుడు ఫర్టిలైజర్స్ అస్సలు మిస్ అవ్వకూడదండి। 15 రోజులకు ఒకసారి మన దగ్గర ఉన్నవి ఏ ఫర్టిలైజర్స్ అయినా కూడా, అంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానివ్వండి, లేదంటే వర్మీ కంపోస్ట్ కానివ్వండి, లేదంటే బాగా మాగిన పశువుల ఎరువు కానివ్వండి, ఇలాంటిది ఏదైనా కూడా మనము 15 రోజులకు ఒకసారి మిస్ అవ్వకుండా ఇస్తే మాత్రం గ్యారెంటీగా మనకి మంచి ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ మన గార్డెన్ నుంచి అయితే మనం తీసుకోవచ్చు। ఇందులో కంపోస్ట్ నుండి వచ్చింది ఈ దానిమ్మ మొక్క, సరే ఉంచేద్దాం బోన్సై చేద్దాం అనేసి దీన్ని ఇలాగే వదిలేశాను। కానీ నాకు చిన్నగా ఫ్లవరింగ్ రావడం స్టార్ట్ అయింది, కానీ ఇది ఎంతవరకు ఉంటుందో చెప్పలేమండి, ఎందుకంటే చాలా చిన్న మొక్క ఇది, చాలా చిన్న కంటైనర్. చూద్దాం ఇది ఎంతవరకు అయితే మనకి ఫ్రూట్ వస్తుందా అనేసి। ఇలా మన గార్డెన్లో ప్రతి 15 రోజుల నుండి 20 రోజుల లోపు కంపల్సరీగా మన మొక్కలన్నింటికీ కూడా ఫర్టిలైజర్ అన్నది ఇవ్వాలండి। అది మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది ఇవ్వచ్చండి, వర్మీ కంపోస్ట్ కానివ్వండి, కిచెన్ వేస్ట్ నుండి వచ్చిన కంపోస్ట్ కానివ్వండి, లేదంటే బాగా మాగిన పశువుల ఎరువు కానీ, ఇలా ఏ ఫర్టిలైజర్ మీకు అందుబాటులో ఉంటే అది మొక్కలన్నింటికీ 15 రోజులకు ఒక్కసారి ఇచ్చినట్టయితే మీ మొక్కలు కూడా ఇంత హెల్దీగా ఉంటాయండి। ఓకే ఫ్రెండ్స్, చూశారు కదండి ఈరోజు మా మిద్దె తోటలో
ప్రతి ఒక్క కంటైనర్లో నేను బాగా మాగిన పశువుల ఎరువు అయితే ఇచ్చాను. సో మీరు కూడా మీ గార్డెన్లో ఏదైనా ఫర్టిలైజర్ మీ మొక్కలకి ప్రతి 15 రోజులకు ఒకసారి అయితే ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.